माला भारतीय जनता पार्टी प्रचार में उ प्रजा आदर बल तो एट्ठी पसो दुबाक टीआरएस पार्टी की गुणपाठन ची भारतीय जनता पार्टी काशायप जे दुबाक गड्ढ मीदे हो कार्यकर्ता कष्ट पे मुख्य रवणंदरा टीआरएस पार्टी ओक अवनीति की व्यतिरेक टीआरएस पार्टी अराचक व्यतिरेक अनेक विषया अवगाहन व्यक्ति चाल मंद युवक दूर कार्यकर्ता दूर टीआरएस पार्टी को రౌణందరావు గెలిస్తే వాళ్ళకి పుట్టగతులు ఉండవు కాబట్టి అన్ని అక్రమాలను బయటపడతారు ఇవాళ అవగాహన ఉన్న వ్యక్తి ఇలా భాగ్య అసెంబ్లీలో రాజా సింగ్ ఏదైతే ధర్మం కోసం ఇలా సమాజం కోసం గుంతెత్తి ఇవాళ సమస్యల మీద లేవనెత్తుతుండో రాజా సింగ్ తోడుగా ఇలా రౌణందరావు గారు ఇలా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు ఎట్టి పదకతో దానికి భయపడే ఇలా టీఆర్ఎస్ పార్టీ మంత్రులందరూ కూడా సిగ్గు లేకుండా ఇలా దుబాకలో పడి ప్రజల కాళ్ళ వేళ్ళ పడి ఇలా బచ్చాడి మొక్కి పొరుదండలు పెట్టి ఓట్లాడుకునే పరిస్థితి దుబ్బాక ప్రజలు విజ్ఞులు ఆలోచించాలి ఇన్ని రోజులు ఏ మంత్రి రాలే ఏ ఎమ్మెల్యే రాలే ఎన్నికలు వచ్చినా వర్షాలు పడితే ఉసూరులు వచ్చినట్టు ఇవాళ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇవాళ ఎగబడి ఎగబడి ఇవాళ దుబ్బాకలో ఇవాళ అక్రమ పద్ధతిలో అడ్డదారులు ఇవాళ గెలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ దుబ్బాక ప్రజలకు అప్పీల్ చేస్తున్నాను పైసలు తీసుకోండి పక్క పైసలు మనయే ప్రతి పైసా పేద ప్రజలదే పక్క పైసలు తీసుకోండి అని ఓటును మాత్రం అమ్ముకోకండి నియత వివరించండి అలా భారతీయ జనతా పార్టీ గెలిపించండి మీ సమస్యల మీద పోరాట అవకాశం ఇలా రౌణందరావు గారికి ఇవ్వండి అలా భారతీయ జనతా పార్టీ మీకు అన్న ఉంటుంది దుబ్బాక ఇదే నియోజకవర్గంలో ఇలా ప్రతి పైసా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పైసలే మీకు మీకు ఇచ్చే బియ్యం పైసలు కేంద్రానికి 29 రూపాయల పైసలు కేంద్రం ఇస్తే ఇలా ముఖ్యమంత్రి ఇచ్చేది కేవలం రూపాయి మాత్రమే పెన్షన్ పైసలు కేంద్రానికి హరితహారం పైసలు చెట్లాట పైసలు కేంద్రానికి రోడ్ల పైసలు కేంద్రానికి లైట్ల పైసలు కేంద్రానికి మోర్ల పైసలు కేంద్రానికి ఇలా డబుల్ బెడ్రూమ్ పైసలు కేంద్రానికి చివరకు టాయిలెట్ల పైసలు కేంద్రానికి చివరకు స్పశాన వాటికల పైసలు కేంద్రానికి ఇస్తున్నారు ఇలా నిలదండి ఇలా టీఆర్ఎస్ పార్టీని ఇలా మీ గ్రామానికి ఏమి ఇచ్చిర్రు మీ మండలానికి ఏమి ఇచ్చిర్రు మీ నియోజకవర్గానికి ఎన్ని పైసలు ఇచ్చిరో మొత్తం శ్వేతపత్రం విడుదల నిలదండి ఇలా దానికి సమాధానం చెప్తే వాళ్ళకే ఓట్లేండి ఇవాళ దానికి సమాధానం చెప్పడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నది చర్చకు సిద్ధమా ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ నాయకులు సిద్ధం కావాలని చెప్పి అప్పీల్ చేస్తాను ఎట్టి పరు దుబ్బాకలో గెలవవుతున్నాము కాశీ జెండా ఎట్టి పరు రెప్పడిపడాలి అనుకుంటున్నాం.